రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు వెడుతున్నాడు వస్తున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతుంది మబ్బేసి, పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అనని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తుంది. మెరుపులు మెరుస్తున్నాయి, అంతంత పెద్ద పెద్ద మెరుపులు. పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు. ఒకసారి నీకు బుద్ధుందా లేదా, మెరుపు వస్తే ఆగుతాయేంటి రా అంది. అంటే పిల్లాడు అన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేనేం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది, చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు. అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా? ఇప్పటికీ నీ పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసిన ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు, కొడుకులా ఎదగాలి. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు, జయ జయ మంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారాయన. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు, అద్వైత భావన ఎందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టం అవనివ్వండి సుఖం అవనివ్వండి ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతోందంటాడు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు, అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే జన్మకు అర్థమై ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామ మోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం. ఏవి ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ ఏడు కుటుంబం కోసం. తన కొరకు ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఏడు. 14 ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి. పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనమంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు. రాత్ర పగల చూడద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసే, ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండూ కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16 ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు, దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే
ఏం చేయమన్నారంటే నువ్వేవీ చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చక పిలోగ జగర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామానీయప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం, ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. మాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి. స్తోత్రం, ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు, ఋషిప్రోక్తం అది. 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి, హామీ ఇస్తున్నారు ఋషులు. అందుకని అవి 16 శ్లోకంగా రాయాలి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విదత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16 ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు, ఇప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది గమించనిది అని, కదలనిది పర్వతం, జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట, సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందిట ఆవిడ ముఖం, అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకుని ప్రసన్నురాలవుతుందిట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది. అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది.